హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఓ మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం ఎందుకు? ఆ బిజినెస్ ఐడియా ఏమిటో చూసేద్దాం. మనం చాలా చోట్ల బీర్ బాటిల్స్, అదేవిధంగా గాజు సీసాలు కొనుక్కునే షాపులు చూస్తూ ఉంటాం. వాళ్ళు వీటికి కేవలం 2 నుంచి 3 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటారు. మళ్ళీ వీటిని గాజు సీసాలు తయారు చేసే ఫ్యాక్టరీలకి, అక్కడ రీసైకిల్ చేసే విభాగాలకి అమ్మేస్తూ ఉంటారు. మళ్ళీ ఇవి అక్కడ పూర్తిగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఆ బీర్ కంపెనీలకు, అదేవిధంగా మెడికల్ గాజు కంపెనీలకు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ మళ్ళీ వీటిని స్టెరిలైజ్ చేసి మళ్ళీ మెడిసిన్స్కి వీటిని వాడుతూ ఉంటారు, లేదా వీటిని మళ్ళీ వేరే చోట రీసైకిల్కి పంపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కొత్తగా టెక్నాలజీతో ఈ బీర్ బాటిల్స్ అన్నిటినీ క్రష్ చేసి చాలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు. ఆ బిజినెస్ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ కుల్లెట్స్ బిజినెస్ గురించి చాలామంది అడుగుతున్నారు, అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయొచ్చు, కేవలం 2 లేదా 3 ముగ్గురితోనే మనం ఈ వర్క్ని చాలా స్పీడ్గా చేసుకోవచ్చు, 4 రోజుల్లోనే 50,000 రూపాయల వరకు ప్రాఫిట్ తీయచ్చు. మరి ఈ బీర్ బాటిల్స్, అదేవిధంగా గాజు సీసాలతో వచ్చేటటువంటి ఈ కుల్లెట్స్తో బిజినెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మనం ఒక 100 నుంచి 150 గజాలు ఉండే ఖాళీ స్థలాన్ని తీసుకోవాలి. అక్కడ పూర్తిగా రేకుల షెడ్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లో చుట్టూ ప్రహారీ గోడ, లేదంటే పూర్తిగా ఓ సిమెంట్ లాగా గోడను ఏర్పాటు చేసేసుకుంటే చాలా మంచిది. ఇక తర్వాత మనం ఈ లిక్విడ్ బాటిల్స్, అదేవిధంగా బీరు సీసాలు, మందు సీసాలు, మెడికల్ కంపెనీల నుంచి వచ్చే ఈ మెడికల్ గాజు సీసాలు, వీటన్నిటినీ ఎక్కడైతే షాపుల్లో అమ్ముతారో వాటి నుంచి మనం తెచ్చుకోవచ్చు. లేదంటే బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాపుల దగ్గర ఉండేటటువంటి ఈ బీరు సీసాలు కూడా మనం తీసుకురావచ్చు. ఇవన్నీ మనం కేవలం 2 నుంచి 3 రూపాయలకు మాత్రమే మనం కొనుగోలు చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ. 100 బీర్ సీసాలు తీసుకున్నా 200 నుంచి 300 రూపాయలకు వస్తాయి. అదేవిధంగా క్వార్టర్ సీసాలు, అదేవిధంగా మందు సీసాలు కూడా 5 నుంచి 7 రూపాయలకే మనకి చాలా తక్కువ ధరకే వస్తూ ఉంటాయి. వీటిని మనం షాపుల నుంచి తీసుకోవచ్చు. వీటిని దాదాపు ఒక 10 సంచుల వరకు మీరు గ్యాదర్ చేయండి, అంటే సుమారు ఒక 500 సీసాల వరకు తీసుకొని మీ దగ్గర స్టార్టింగ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్గా దీన్ని పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఈ గ్లాస్ షెడ్డింగ్ మెషిన్ అనేది కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ గ్లాస్ షెడ్డింగ్ మెషిన్ అనేది ఎలా దొరుకుతుంది, మనం ఎక్కడ కొనుగోలు చేయాలనేది చూస్తే చాలా సింపుల్గా దీన్ని మనం ఆన్లైన్లోనే కొనుగోలు చేయొచ్చు. మన ఇంటికి నేరుగా డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియామార్ట్ వెబ్సైట్లోని ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, ఈ మిషన్ అనేది మనకి 1 లక్ష రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మనకు కావాల్సిన రీతిలో క్రష్ అనేది అవుతూ ఉంటుంది. సో మనకి ఇనీషియల్గా 100,000-150,000 రూపాయల మిషన్ అయితే సరిపోతుంది. ఈ గ్లాస్ షెడ్డింగ్ మిషన్ మనకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఈ ఖాళీ రేకుల షెడ్కి సంబంధించి మనం పవర్ సప్లైకి అప్లై చేసుకోవాలి. అయితే ఇది ఇంటికి ఇచ్చే పవర్ సప్లై కాదు, ఖచ్చితంగా కమర్షియల్ పవర్ సప్లై అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ పవర్ సప్లైని అప్లై చేసుకున్న తర్వాత మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. అయితే ఎక్కువగా ఇది సిటీల్లోని టౌన్లో ఏర్పాటు చేస్తే ఈ మిషన్ సౌండ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కంప్లైంట్స్ అనేది వస్తాయి. అందుకనే దీన్ని విలేజ్కి, అదేవిధంగా దూరంగా టౌన్కి దూరంగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. సో ఈ రష్ అనేది ఎక్కువగా బయటకు అనేది రాదు, కేవలం సౌండ్ మాత్రమే వస్తుంది, కాబట్టి సౌండ్ పొల్యూషన్ గురించి మన మీద కంప్లైంట్ ఇస్తారు. అందుకనే మనం కాస్త ఊరికి 2-3 కిలోమీటర్ల అవతల ఏర్పాటు చేసుకుంటే చాలా బెటర్. ఈ గ్లాస్ షెడ్డింగ్ మిషన్లోని ఈ బాటిల్స్ అన్నీ వేస్తే మెత్తటి పౌడర్లా, క్రిస్టల్స్లా మారిపోతూ ఉంటాయి ఈ బీర్ బాటిల్స్ ఇవన్నీ. సో వాటినే మనం కుల్లెట్స్ అని పిలుస్తాం. వీటిని చాలా కంపెనీలు కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అంతేకాదు, కొత్తగా గ్లాసులు తయారు చేసేవాళ్ళు, అదేవిధంగా ఇంటికి డిజైన్ తయారు చేసుకునేవాళ్ళు కొత్తగా శాండ్ రూపంలో కూడా దీన్ని కన్స్ట్రక్షన్ టైంలో వాడుతున్నారు. అలాంటి కంపెనీలన్నీ కూడా ఈ కుల్లెట్స్ని ఎక్కువగా మాకు కావాలని డిమాండ్గా అడుగుతూ ఉన్నారు. అందుకే దీనికి మంచి డిమాండ్ అనేది ఏర్పడింది ఇప్పుడు మన ఇండియాలో. మనం ఈ మిషన్లో వీటిని వేసే సమయంలో ఖచ్చితంగా మూతలు తీసేస్తాం. అంతేకాకుండా ఒకసారి బాటిల్స్ అన్నింటిని వేడి నీళ్ళలో కడిగేసి నెక్స్ట్ ఆ మిషన్లో వేసేయడమే. ఇక దీనికి ఉండేటటువంటి స్టిక్కర్స్ అన్నింటినీ తీసేయాలి, అదేవిధంగా మూతలన్నీ తీసేయాలి. ఒక్కో కలర్ బాటిల్స్ ఒక్కోసారి వేసి వాటి నుంచి వచ్చే కుల్లెట్స్ని ఒక డబ్బా లేదంటే ఒక అట్టపెట్టి ఒక 50 కేజీల సంచిలో మనం స్టోర్ చేసుకుంటూ ఉండాలి. వీటిని 50 కేజీలు 40 కేజీలు అయిన తర్వాత మూట కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కుల్లెట్స్ అనేది ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనం చేతులకి గ్లౌజులు పెట్టుకొని ఆ గ్లౌజుల ద్వారా మనం సంచిలో వేస్తూ ఉండడమే. చాలా ఈజీగా మనం ఒక్కరమే కూడా ఈ పని చేసేసుకోవచ్చు. అయితే మీకు అనుమానం రావచ్చు, నేరుగా ఇండస్ట్రీసే వీటిని కొనుక్కోవచ్చు కదా అని. అయితే ప్రతి చోట ఇలా కొనుక్కొని లారీల మీద తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కుల్లెట్స్ అయిపోయిన తర్వాత ఒకే చోట భారీగా టన్నుల కొద్దీ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఖర్చు కూడా తగ్గిపోతుంది, రవాణా ఛార్జీలు సగానికి సగం తగ్గిపోతాయి. అందుకే ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ ఇలాంటి కుల్లెట్స్ విడిగా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాయి.
ఇక ఈ కుల్లెట్స్ ఏ విధంగా వస్తాయంటే మనం చూడొచ్చు క్రిస్టల్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతూ ఉంటాయి మరికొన్ని మిషన్లు తీసుకుంటే పూర్తి శాండ్ లాగా మెత్తగా చేసేస్తూ ఉంటాయి కొన్ని మిషన్లు ఈ శాండ్ని కూడా చాలామంది డిమాండ్ ఉంటుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే హౌస్లకి ఇసుక రూపంలో దీన్ని కూడా వాడుతున్నారు ఆ ఇంటికి కొత్త రూపు కూడా వస్తుంది అందుకే వీటిని కూడా వాడుతున్నారు అంతేకాకుండా ఈ కుల్లెట్స్తో చాలా కంపెనీలు గాజుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నాయి మనం చూడొచ్చు ముంబై కలకత్తాలోని దాదాపు 600 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ కుల్లెట్స్ మాకు కావాలని ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతున్నాయి సో మీ దగ్గర కనుక ఈ కుల్లెట్స్ అనేది టన్నుల కొద్ది ఉన్నా క్వింటాల కొద్ది ఉన్నా వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు నేరుగా వాళ్ళకి నచ్చినటువంటి కుల్లెట్స్ని తీసుకుంటారు గ్రీన్ కలర్ వైట్ కలర్ రెడ్ కలర్ ఇలా క్రిస్టల్ కలర్ ఇవన్నీ కూడా విడిగానే ఉండాలి అప్పుడు వాళ్ళు ఈజీగా పంపించడానికి తీసుకువెళ్ళడానికి కూడా ఉంటుంది అయితే ఈ కుల్లెట్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో రేటు చూస్తే ఈ రోజు రేటు ప్రకారం ఏ కలర్ అయినా సరే 8,000 రూపాయలు టన్ను అమ్ముతున్నారు అంటే మీకు 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో దాదాపు 2-3 రోజుల్లోనే ఒక టన్ను అనేది క్రష్ చేయొచ్చు అంటే 8,000 రూపాయలు 2-3 రోజుల్లోనే మిగులుతుంది మీకు దాదాపు 4,000 ఖర్చు అయినా 4,000 మిగులుతుంది అంటే వారానికి దాదాపు 2 నుంచి 3 టన్నులు మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నా వారానికి 10,000 రూపాయల లాభం ఈజీగా వస్తుంది అంటే నెలకి 4 వారాల్లో మీరు 40,000 రూపాయల ప్రాఫిట్స్ పక్కన పెట్టచ్చు ఇక సాధారణంగా అమ్మినటువంటి టన్నులకే మనం లెక్కేస్తాం లేదంటే వారానికి దాదాపు 10 టన్నులు అమ్మే బిజినెస్ పర్సన్స్ కూడా ఇప్పుడు ఉన్నారు చాలా డిమాండ్ అనేది ఉంటుంది వీటిని చాలా ఈజీగా తయారు చేయొచ్చు కేవలం 2 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మనం మిషనరీ కొంటాం అదేవిధంగా రేగు షెడ్ ఏర్పాటు చేసుకుంటాం ఈ గాజు సీసాలు అనేది మనం చాలా తక్కువ రేటుకే కొంటాం కాబట్టి అది కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద కాదు మనకు మహా అయితే 3 నుంచి 4,000 రూపాయలకి ఇన్వెస్ట్మెంట్తోనే ఈ గాజు సీసాలు అనేది వస్తూ ఉంటాయి అయితే చాలామందికి ఒక అనుమానం మనం వీటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి ఎలా అమ్ముకోవాలని దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో ఓ లింక్ ఇస్తాను www.exportersindia.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి ఇందులో రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నారనేది అక్కడ కేటగిరీలో ఇచ్చుకోండి exportersindia.comలోని మీరు ఇచ్చినటువంటి ఈ కుల్లెట్స్ బిజినెస్కి సంబంధించి మీ దగ్గర క్వాంటిటీ ఎంత ఉంది ఎన్ని టన్నులు ఉన్నాయి మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నాయనేది పూర్తి డీటెయిల్స్ అక్కడ ఇస్తే ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీల వాళ్ళు ఆ వెబ్సైట్ని చూస్తూ ఉంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం అవన్నీ మీ దగ్గర ఉంటే వాళ్ళు నేరుగా మీకు ఫోన్ చేస్తారు వాళ్ళే రవాణా ఛార్జీలు పెట్టుకొని మీ దగ్గర నుంచి ఐటమ్ తీసుకువెళ్తారు మీరు జస్ట్ మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉంది ఎంత ఉంది అనేది ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తే సరిపోతుంది మీకు వాళ్ళు కాల్ చేసి ఈ ఐటమ్ను కొనుగోలు చేస్తారు పైగా స్పాట్ క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో క్రెడిట్ కూడా ఉండదు దీనికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు కూడా అవసరం లేదు కానీ గ్రామాల దగ్గర ఊరు అవతల టౌన్స్కి దూరంగా మాత్రం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇక చేతికి గ్లౌజులు వేసుకొని చాలా జాగ్రత్తగా వీటిని బాక్సుల్లో కవర్లో ప్యాక్ చేయొచ్చు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే చూశారు కదా కేవలం 2 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తోనే నెలకి 40 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు మీ ఇంటి దగ్గరికి వచ్చి లేదా మీ షాప్ దగ్గరికి వచ్చి వీటిని కొనుగోలు చేసి తీసుకువెళ్తూ ఉంటారు సో మంచి బిజినెస్ ఐడియా ఇది మీరు చేయాలనుకుంటే సూపర్ బిజినెస్ చాలా తక్కువ సమయంలోనే దాదాపు 10 రోజుల్లోనే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇక ఈ గ్లాస్ షెడ్డింగ్ మిషన్స్ ఎలా దొరుకుతాయనే అనుమానం చాలామందికి ఉంటుంది సో ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఈ గ్లాస్ షెడ్డింగ్ మిషన్స్ అనేది ఏది ఉంటాయి ఏది బాగుందనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అక్కడ చూడొచ్చు అదేవిధంగా www.exportersindia.com ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి ఈ ఐటమ్ మీ దగ్గర ఉందనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు నేరుగా మీకే ఫోన్ కాల్ వస్తుంది ఈ 2 వెబ్సైట్లకి సంబంధించి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు ఏదైనా మిషనరీ గురించి అనుమానాలు ఉంటే అక్కడ ఉన్న రివ్యూలు బట్టి మీరు దాన్ని కొనుగోలు చేయొచ్చు సో ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఏదైనా బిజినెస్ కొత్త ఐడియాలు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి